డిస్కరేజ్మెంట్ నిరుత్సాహం ఈ నిరుత్సాహం కూడా మనం ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంది వాస్తవానికి ఈ నిరుత్సాహానికి కారణాలు ఏంటని చకజంగా స్టూడెంట్స్ని కానీ ఎవరైనా అడిగితే వారు చెప్పే కారణాలు ఏ విధంగా ఉంటాయి మా ఎగ్జామ్స్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ మాకు రాలేదు కాబట్టి మేము చాలా డిస్కరేజ్మెంట్గా ఉన్నాం అని చెప్తారు అంతేకాకుండా మేము కావాలనుకున్నది మేము ఎక్స్పెక్ట్ చేసిన మాకు దొరకలేదు కాబట్టి మేము చాలా నిరుత్సాహం ఉన్నాం అని కొంతమంది చెప్తుంటారు అంతేకాదు కొంతమంది మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు జరగలేదు కాబట్టి మాకు చాలా నిరుత్సాహం ఉంది అని అంటారు మా కాలేజీలో కానీ లేకపోతే మేము వర్క్ చేసే ప్లేస్లో కానీ మమ్మల్ని ప్రోత్సహించేవారు లేరు కాబట్టి మేము చాలా డిస్కరేజ్మెంట్గా ఉన్నామని కొంతమంది చెప్తుంటారు అంతేకాకుండా మమ్మల్ని నిష్కారణంగా మమ్మల్ని దూషించారు కాబట్టి మేము చాలా డిస్కరేజ్మెంట్లో ఉన్నాం అని కొంతమంది చెప్తుంటారు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఏదో సమయంలో ఈ నిరుత్సాహాలు గుండా వెళ్లవలసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన కారణాలు ఈ నిరుత్సాహానికి మనం చూడవచ్చు అందుకనే ఒక ఆయన ఈ విధంగా అన్నాడు జనరల్గా ఈ నిరుత్సాహం గుండా వెళ్ళడానికి కారణం ఏంటి ఒక రచయిత ఈ విధంగా రాశాడు అది నేను మీకోసం చదువుతాను చూడండి డిస్కరేజ్మెంట్ ఈజ్ ఏ డిస్సాటిస్ఫేక్షన్ విత్ ద ఫాస్ట్ డిస్టేట్ ఫర్ ద ప్రజెంట్ అండ్ డిస్ట్రాక్ట్ ఫార్ ద ఫ్యూచర్ గతం మిగిల్చిన బాధ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి నిశ్రద్ధ ఫ్యూచర్ పట్ల ఏమాత్రం విశ్వాసం లేకపోవటమే ఈ నిరుత్సాహానికి కారణం అని చెప్పేసి అంటుంటారు అంతేకాకుండా ఆ రచయిత ఈ విధంగా ఉన్నాడంటే నిన్నటి యొక్క ఆశీవాదాల పట్ల మనం సరైన గ్రాటిట్యూడ్ చూపించలేకపోవటం ప్రస్తుతం ఉన్న ఆపర్చునిటీల పట్ల సరైన శ్రద్ధ చూపించలేకపోవటం అంతేకాకుండా భవిష్యత్తు గురించిన ప్రణాళికల మీద ఇన్సెక్యూట్గా ఉండటం ఈ యొక్క డిప్రెషన్కి కారణాలని చాలామంది చెప్తుంటారు ఈ డిస్కరేజ్మెంట్ని కొంతమంది రచయితలు లేకపోతే బైబిల్ వ్యాఖ్యానితులు ఈ విధంగా చెప్తుంటారు డిస్కరేజ్మెంట్ ఈజ్ ఏ సిన్ ఈ యొక్క నిరుత్సాహం అన్నది పాపంతో సమానం అని అన్నారు వాళ్ళు ఈ నిరుత్సాహం పాపంతో సమానం అనటానికి వాళ్ళు చెప్పిన ప్రధానమైన మూడు కారణాలు చూసినట్లయితే ఈ నిరుత్సాహానికి ప్రాముఖ్యమైన కారణం దేవుడు మనతో ఉన్నాడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోవటం రెండోదిగా చూసినట్టయితే దేవుని శక్తి మన జీవితంలో మార్పు లేకుండా ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోవటం మూడోదిగా చూసినట్టయితే దేవునికి మన మీద ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయన్న గ్రహింపును కోల్పోవటం లేకపోతే ఆ గ్రహింపును మర్చిపోవటం అన్నది ఈ యొక్క డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణాలుగా చూస్తుంటాం ఈ పై చెప్పబడిన మూడు ఆ కారణాలలో ప్రాముఖ్యంగా కామన్కున్న విషయం ఏంటంటే దేవుడు దేవుని గురించిన నమ్మకం లేకపోవటం లేకపోతే దేవుణ్ణే మర్చిపోవటం అందుకనే ఈ డిస్కరేజ్మెంట్ అన్నది పాపంతో పోల్చారు దేవుని మీద ఉండాల్సిన నమ్మకం దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికల గురించి మర్చిపోవటం మనం చూసినట్లయితే అది పాపం అని వారు సంబోధించారు ఈ యొక్క నిరుత్సాహం నుంచి లేకపోతే డిస్కరేజ్మెంట్ నుంచి బయట రావడానికి ప్రధానంగా ఐదు కారణాలు మనం చూడవచ్చు మన యొక్క దృష్టి దేవుని మీద ఉంచి నమ్మదగిన ఆయన చేతికి మన యొక్క సమస్యలను ప్రార్థన ద్వారా అప్పగించటం రెండవదిగా చూసినట్లయితే కొంత సమయం తీసుకుని వాక్యపు వెలుగులో సమస్య యొక్క కారణాన్ని ఎతకటం మూడవదిగా చూసినట్లయితే మన యొక్క ప్రాబ్లమ్స్ కంటే మన దేవుడు గొప్పవాడుగా ఆయన గురించి ఆలోచించాలి ప్రాబ్లం గురించి ఆలోచించడం కంటే ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయగలిగిన దేవుని గురించి ఆలోచించ నాలుగో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు వాక్యంలో మనకి ఇచ్చిన ఆయన ప్రామిసెస్ని బట్టి బలం పొందుకోవటం ఐదో చూసినట్లయితే మనకంటే పెద్దవారు ఈ యొక్క అనుభవాల నుంచి వెళ్లి విజయం పొందుకున్న వారి యొక్క సహాయం తీసుకుని ఇలాంటి డిస్కరేజ్మెంట్ అనే పాపంలో నుంచి మనం బయటకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిస్కరేజ్మెంట్లోకి వెళ్తే డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిస్కరేజ్మెంట్ అయినా ఎలాంటి నిరుత్సాహమైనా వాటి నుంచి విడుదల కలిగించగలిగిన వైపు చూసినప్పుడు గొప్ప విజయాలు చూడగలం ఇస్రాయల్ ప్రజలందరూ గును చూసి నిరుత్సాహపడుతూ గుండి చెదినవారిగా ఉంటే దావిధ మాత్రమే అలాంటి స్థితిలో కూడా దేవుని వైపు చూడగలిగాడు దేవుని బట్టే విజయం పొందుకోగలిగాడు ఈరోజు నిరుత్సాహానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన సమస్యలో ఉన్నప్పుడు దేవుని వైపు కంటే మన సమస్యలను చూడటం బట్టి దేవుని కంటే మన సమస్యలు చాలా పెద్దగా కనిపించడాన్ని బట్టి ఈరోజు మనం ఈ యొక్క నిరుత్సాహం అనే పాపంలో పడుతూ ఉన్నాం దేవుడు చెప్తున్నాడు ఆ నిరుత్సాహం నుంచి బయటకు రండి విడుదల కలిగించే దేవుడు నేను మార్పు చెందినున్నానని చెప్తున్నాడు అందుకని రోమపత్రిక ఎనిమిదో ఈ విధంగా ఉంటుంది దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు అని దేవుడు మనతో ఉండగా మనకి ఇంక విరోధమైనది ఏ ఆయుధం మన ముందులా నిలబడదన్న విషయాన్ని గ్రహించి విశ్వాసంలో ముందు కొనసాలని కోరుతూ ఎక్కడితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్